నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొను. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనొంది మంచి వాడవని అనిపించుకుందు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలోనొకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవిగడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తినుము ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును.
నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41:10. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, చెడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ గ్రంథము 1:5. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీయులకు రాసిన 12:2. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలే అనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నీటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయువాడు ఆయనే. ద్వితీయోపదేశ కాండము 8:18. దేనిని గూర్చియో చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఫిలిప్పీలకు రాసిన 4:6. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మత్తయి సువార్త 16:26. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. యెహోషువ గ్రంథము 1:8. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. లూకాసు వార్త 16:10. దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తనల గ్రంథము
1-3 వచనాలు. దయను సత్యమును ఎన్నడునూ నిన్ను విడిచిపోనియకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. సామెతల గ్రంథము 3:3 యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యిర్మీయా గ్రంథము 17:7 యెహోవా యోసేపునకు తోడయుండెను, గనుక అతడు వర్తిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తియుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను, గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. ఆదికాండము 39:2 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. యోహాను సువార్త 16:33. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీయూ లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5:22. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కుమాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ప్రసంగి గ్రంథము 5:3. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. కీర్తనల గ్రంథము 118:25. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీయులకు రాసిన పత్రిక 8:28. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును, యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. సామెతల గ్రంథము 2:7.